చాలామంది ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత మనం కాశీ వెళ్దాం, రిటైర్ అయిన తర్వాత మొదలు పెడదాం, ఇప్పుడు మొదలు పెట్టద్దు, రిటైర్ అయిన తర్వాత మొదలు పెడదాం. ఎలా మొదలు పెడదాం? కాశీ వెళ్ళి కాశీలో పండితుడిని పట్టుకుని గంగానదిలో స్నానం చేసి మొదలు పెడదాము. అలా మొదలవుతుంది సాధారణంగా. అటువంటి దృష్టికోణంలో సమాజం ఉంటుంది. కానీ భగవద్గీత పరిస్థితి అలా ఉండదు. భగవద్గీతలో అధ్యాత్మ మార్గంలో పయనము మన హృదయంలో ఆరంభమవుతుంది. ఆరంభమయ్యి పయనము ఎక్కడంతమవుతుంది? మన హృదయంలోనే అంతమవుతుంది. ఇప్పుడు కొంతమంది కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి గంగాజలాన్ని పట్టుకుని దాన్ని రామేశ్వరానికి తీసుకొచ్చి అక్కడ శివుని మీద అభిషేకం చేస్తే అది ఒక వ్రతం కింద పెట్టుకున్నారనుకోండి. కాబట్టి ఈ వ్రతం ఎక్కడ మొదలైంది? కాశీలో మొదలవుతుంది. ఎక్కడంతమవుతుంది? రామేశ్వరంలో అంతమవుతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎలాగంటే తన హృదయంలో ఆరంభమైన ఈ ప్రయాణం తన హృదయంలో అంతమవుతుంది. కాబట్టి అంటే ఈ ప్రయాణం చాలా చిత్రమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో నడిచి దారి ఏమీ ఉండదు. ఈ ప్రయాణం కాలంతో సంబంధం లేని ప్రయాణం. ఇది 24 గంటల ప్రయాణం, 36 గంటల ప్రయాణం, లేకపోతే 4 రోజుల ప్రయాణం, ఆ విధంగా కాలంతో సంబంధం లేని ప్రయాణం, దేశంతో సంబంధం లేని ప్రయాణం, తన నుండి తన వద్దకు చేరుకునే ప్రయాణం, తన నుండి తన వద్దకు చేరుకునే ప్రయాణం, అటువంటి ప్రయాణం. కాబట్టి ఈ ప్రయాణము ఎలా ఆరంభమవుతుందంటే యోగముతో ఆరంభమవుతుంది. యోగ యుక్తాత్మ, యోగము నిండిన అంతఃకరణము గలవాడు. యోగయుక్తాత్మ అంటే అది యోగముతో సంపన్నమైన అంతఃకరణము గలవాడు. యోగము అనగానేమి? యోగము అంటే ఇంతకు ముందు శ్లోకాల నుండి అదే చెప్పుకున్నాము. ప్రశాంత మనసంహీనం యోగినం అని అంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాము. ఇది ఎలా ఉంటుందో చూడండి. మనస్సు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు మనస్సులో దేనిని సంకల్పిస్తారో దానితో మమేకమవుతారు. అది మనకు అనుభవమే. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చుని ఉన్నాడు అనుకోండి. ఎక్కడో ఢిల్లీలో ఆయన పుత్రుడు ఉన్న కొడుకు ఉన్నాడు అనుకోండి. ఈయన ఇక్కడ కూర్చుని కొడుకు గురించి ధ్యానం భావన చేస్తాం కదా. ఓ కొంతసేపు కొడుకు గురించి భావన చేసాడు అనుకోండి, 5 నిమిషాలు ఎంతో అలా కొడుకు గురించి ఏవో ఆలోచనలు ప్రేమపూర్వకమైన సంకల్పాలను చేస్తూ కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఏమైపోతాడు? పుత్రుని యొక్క తండ్రి అయిపోతాడు. ఒక తండ్రి అవస్థని పొందేస్తాడు. దేనిని సంకల్పిస్తే అదే అయిపోతాడు. పుత్రుని సంకల్పిస్తే తండ్రి అయిపోతాడు. ప్రియురాలు గుర్తుకొస్తే ప్రియుడవుతాడు. భార్య గుర్తుకొస్తే భర్త అవుతాడు. ఆఫీసర్ గుర్తుకొస్తే సబార్డినేట్ ఎంప్లాయీ అవుతాడు. ఈ రకంగా మనస్సుతో దేనిని ధ్యానం చేస్తామో అది అయిపోతూ ఉంటాడు మనిషి. వాస్తవానికి మనస్సుతో ఘటాన్ని మీరు భావన చేశారనుకోండి, ఘటము అంటే ఊరికే దృష్టాంతంగా చెప్తున్నాను, మనస్సు ఘటాకారాన్ని పొందుతుంది, ఆ ఘట రూపాన్ని పొందేస్తుంది. మనస్సు ఘట రూపాన్ని ఎప్పుడైతే పొందిందో వీడు కూడా మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు, కనుక ఆ రూపాన్ని పొందేస్తాడు. సో ఈ విధంగా మనస్సులో ఆలోచనల ప్రవాహం నడుస్తూ ఉన్నంతసేపు మనిషి ఆయా రూపములతో తాదాత్మ్యాన్ని చెంది ఆయా అవస్థలలో ఉంటాడు తప్ప తన స్వరూపంలో ఉండడు. తన స్వరూపం ఏమిటి? సచ్చిద్ ఆత్మ. ఎప్పుడైతే మనస్సు నిశ్చల స్థితిని పొందుతుందో అప్పుడు వీడు తన స్వరూపంలో ఉంటాడు. ఆ విధంగా ధ్యాన మార్గంలో ధ్యానం చేసేప్పుడు మనస్సును నిశ్చలం చేసినట్లయితే మనం చూసాం, శనైశనైరుపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్. ఈ శ్లోకం వచ్చింది మనకి. సో ఎప్పుడైతే మనస్సుని ప్రాపంచిక విషయముల నుండి మీరు ఉపసంహారం చేసి నిశ్చలంగా అలా ఉంటారో అప్పుడు మీరు ఆత్మసంస్థం ఆత్మస్వరూపులై ఉంటారు. ఏమిటి ఆత్మస్వరూపము అంటే ఏమిటి? ఇప్పుడు ఘటాన్ని ధ్యానం చేస్తున్నాను అనుకోండి, నేను ఘటంతో సంబంధాన్ని కలిగి ఉంటాను. దేన్ని ధ్యానం చేస్తే దానితో సంబంధం ఏర్పడుతుంది. యోగము అంటే సంబంధం. సో ఘటాన్ని ధ్యానం చేస్తే ఘటంతో సంబంధం,
దేన్ని ధ్యానం చేస్తే దానితో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కూర్చుని సినిమా ఏదో కొత్త సినిమా వచ్చిందని దాని గురించి ధ్యానం చేసామనుకోండి, మనకి వెంటనే మానసికంగా మన వ్యక్తిత్వము, మన పర్సనాలిటీ వెళ్ళిపోయి దానితోటి కలిసిపోతుంది, దానితోటి కలయికను చెందుతుంది. అలాగే ఇక్కడ కూర్చుని ఒక పార్టీని రాజకీయ పార్టీ ఏదైనా ఒక దాని గురించి నేను సంకల్పం చేస్తూ కూర్చున్నాను అనుకోండి, అంటే ఏమవుతుంది, నేను వెళ్ళిపోయి ఆ పార్టీ అనే దాంతో కలిసిపోతాను. ఇప్పుడు ఈ పార్టీల వాళ్ళు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన ముఖం మీద ఫలానా పార్టీ ఏమైనా ముద్ర వేసి ఉంటుందా, ఆయన ముఖం మీద ఏమైనా ముద్ర ఉంటుందా, ముద్రే ఉండదు కదా. సో ఒక పార్టీని విమర్శిస్తే ఆయన కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది, ఆయన ఏమనుకుంటున్నాడు, తాను ఆ పార్టీకి చెందినవాడను అని అనుకుంటున్నాడు. ఆ పార్టీకి చెందినవాడు ఎలా అయ్యాడు, ఏమిటి ఆ ప్రాసెస్ ఏమిటి అంటే, ఆ పార్టీని భావన చేసి దాని ఎందు ఆసక్తిని కలిగి ఉండుట అంతే. ఫలానా పార్టీ నా పార్టీ అని అనుకుని ఆసక్తిని కలిగి ఉండడం. వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది రోజులు ఈ పార్టీ మీద ఆసక్తి పెట్టుకుని అది వదిలిపెట్టేసి మరో పార్టీ మీద ఆసక్తి పెట్టుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు కూడా. ఈ ఆసక్తి కూడా స్థిరంగా ఉండదు, ఏదో ఓ పార్టీకి నేను ఆసక్తి కలిగి ఉన్నాను అలా ఉండదు. ఓ నెల రోజులు ఈ పార్టీ, మళ్ళీ ఏదో కొత్త పార్టీ వస్తే ఇది కొత్త వింత పాత రోత, కాబట్టి ఈ పాతది వదిలిపెట్టి కొత్త దానికి, ఈ రకంగా అంటే మనస్సు దేనితోటి సంబంధాన్ని పెట్టుకుంటే అది అయిపోతూ ఉంటాడు, అంతే కదా అయ్యేది. సో ఈ విధంగా మీరు బాహ్య విషయాల యందు మనస్సు లగ్నమైనప్పుడు ఆయా రూపాలని పొందుతూ ఉంటాడు మనస్సు, మానవుడు. సపోజ్ మీరు బాహ్య విషయములన్నింటి నుండి మీరు మనస్సును ఉపసంహారం చేసి మీలో మీరు మీ స్వరూపంలో మమేకమై ఆత్మ సంస్థం మనఃకృత్వ తన యందు తాను నిలిచి ఉండడం, బయట దానికి వైపు పరుగులు తీయకుండా తన యందు తాను నిలిచి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనస్సు ఏమవుతుంది, దేని వైపుకు వెళ్ళడం మానేసి అది ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తుందో, ఏ ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తుందో ఆ ఆత్మ చైతన్యంలో విలీనమైపోయి అలా ఉంటుంది. దాన్ని యోగము అని అంటారు, యోగయుక్త ఆత్మ. ఆత్మ అంటే మనస్సు అని అర్థం ఆ సందర్భంలో. కాబట్టి ఇప్పుడు మనస్సు ఘటాన్ని భావన చేస్తే మనస్సు ఏమవుతుంది, ఘటయుక్తాత్మ అవుతుంది. పార్టీని తలపోస్తే ఏమవుతుంది మనస్సు, పార్టీయుక్తాత్మ అవుతుంది. సినిమాని తలపోస్తే సినిమాయుక్తాత్మ అవుతుంది. ఏదో భార్య భర్త పుత్రుడు ప్రియురాలు ప్రియుడు ఇలాంటి సంబంధ బాంధవ్యాలని తలపోస్తే ఆ రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఇవేమీ కాకుండా బయట ప్రాపంచిక విషయముల వైపు ప్రసరించకుండా తన స్వరూపమునందు తాను నిలిచి ఉన్నప్పుడు మనస్సు ఏమైపోతుంది, ఆత్మస్వరూపంలో ఫిక్స్ అయిపోతుంది. అటువంటి దానికి యోగము అని పేరు. అటువంటి మనస్సు గలవాడు యోగయుక్తాత్మ. అక్కడ ఆరంభం చేయాలి, నేనుతో ఆరంభం చేయాలి. నేనుని ప్రపంచంలో ఉండే ఇతర విషయాలతో ముడిపెడుతూ కూర్చుంటాం మనం రోజంతా, దాన్నే ప్రాపంచిక చింతన అని అంటారు. ఆ ప్రాపంచిక చింతనలన్నీ కట్టిపెట్టేసి నేను శుద్ధమైన నేను, నేను అంతే, నేనుకి ఇంక దేన్ని జోడించకూడదు, కేవలం నేనుగా ఉండాలి. నేనుగా ఉన్నప్పుడు ఆ నేను ఏమవుతుంది, అది ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, నేనంటే ఏమిటి, దాన్ని మీరు, నేను చెప్పడం మీరు వినడం కాదు, నేను అనగానేమి, భగవాన్ రమణ మహర్షి అంటూ ఉండేవారు నేనంటే ఏమిటో తెలుసుకోమని, నేను అనగానేమి అనేదాన్ని మనము స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకోవాలి. నేను అనగానేమి అక్కడ ప్రారంభమవుతుంది ఈ పయనం. నేను అనగానేమి తెలుసుకుంటే అక్కడి నుంచి సర్వభూతస్థమాత్మానం ఇంకా ఆ కథంతా ముందుకు నడిపించవచ్చు. నేను అనగానేమి తెలుసుకోలేదనుకోండి మీకు ఇంక ఈ పయనం సాగదు ముందుకి. ఇప్పుడు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించాలన్నా, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించాలన్నా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళేప్పుడు వాళ్ళు నేను అంటే ఏమిటో తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తున్నావా అని అడగరు. చొక్కా తీసేసి రమ్మనో లేకపోతే నామం పెట్టుకు రమ్మనో ఇలాంటివి ఏవో పెడతారు కండిషన్లు తప్పించి, నేను అంటే ఏమిటో నీకు తెలుసా, తెలిస్తే లోపలికి రా లేకపోతే రావద్దు అని అలాంటి కండిషన్లు ఏం పెట్టరు. పూర్వం భోజ మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు, ఆయనకి సంస్కృత సాహిత్యం అంటే మహాప్రీతిగా ఉండేది.
ఆయన సభ పెట్టేవాడు, పండిత సభ. పండితుడు కానివాడు లోపలికి రావడానికి వీల్లేదు. పండితుడైతేనే లోపలికి రావాలి. కవి, కవి పండితుడు అవ్వాలి. సో గేటు దగ్గర మామూలు గేట్ కీపర్ని పెడితే ఎక్కడా కుదురుతుంది? కొంచెం చదువుకున్న వాడిని పెట్టాల్సి ఉంటుంది. మామూలు గేట్ కీపర్ని పెడితే వాడికి ఎంత వస్తుంది? కాబట్టి గేటు దగ్గర ఓ మోస్తరు కవి పండితుడు నిలబడి ఉంటాడు. లోపలికి ఎవడైనా రాదలుచుకుంటే ఆ కవి పండితుడి దగ్గరికి వెళ్ళి నేను కవిని అని ప్రూవ్ చేసుకోవాలి. ఓ శ్లోకమో పద్యమో ఏదో చెప్పాలి. చెప్తే ఆయన పర్వాలేదు, ఈయన కొంత సారం గలవాడు అని తెలిస్తే లోపలికి పంపిస్తాడు. ఆ రకంగా, ఆ రకంగా నేను అంటే ఏమిటో తెలుసున్నవాడు మాత్రమే దేవాలయంలో దర్శనానికి రావాలి అని కండిషన్ పెట్టారనుకోండి, తిరుపతిలో రష్ బాగా తగ్గిపోతుంది. అసలు ఏ రష్ కూడా ఉండకపోవచ్చు, అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి కండిషన్లు అక్కడేం పెట్టరు. కానీ ఆత్మవిద్యలో ప్రారంభమే అది. అక్కడ ఆరంభమవుతుంది ఆత్మవిద్య. నేను అంటే ఏమిటో తెలుసుకుంటేనే మన ఈ అధ్యాత్మ ప్రయాణం ముందుకు సాగుతుంది. నేను తెలుసుకుని, నేనునే తెలుసుకోవడం ఎలాగో తెలుసినా, ఈ రహస్యం మీరు గమనించారో లేదో, నేనుని ఎలా తెలుసుకోవటం అంటే నేనుగా ఉండి నేనుని తెలుసుకోవాలి. ఈ నేను దగ్గర ఉన్న సమస్య ఇదే. ఇప్పుడు ఘటాన్ని తెలుసుకోవాలనుకోండి, ఘటాన్ని తెలుసుకోవాలంటే నేను ఘటం అయ్యి ఘటాన్ని తెలుసుకోవాలా? అక్కర్లేదు. ఘటం ఘటం చోట ఉంటుంది, నేను కళ్ళు తెరిచి చూసి మనస్సుతో తెలుసుకుంటే సరిపడుతుంది. కానీ నేను తెలుసుకోవడం అలా కుదరదు. ఎందుకంటే నేను మీ ముందు వచ్చి నిలబడదు కదా. కంటితో చూసి మనస్సుతో సంకల్పించి తెలుసుకునేది కాదు, కంటి చూపుకి మూలంలో ఉంటుంది నేను. మనస్సు యొక్క సంకల్పానికి మూలంలో నేను ఉంటుంది. నేను నుండే మనస్సంకల్పము, కంటి చూపు, చెవి యొక్క వినికిడి ఇవన్నీ ఆవిర్భవిస్తూ ఉంటాయి. కాబట్టి ముందు మీరందరూ ఈవేళ ప్రాజెక్ట్ ఏమిటంటే, ముందు నేను అనగానేమి తెలుసుకోవాలి. తెలుసుకున్న వెంటనే మనం సర్వభూతస్థమాత్మానం, సర్వప్రాణులయందు నేను ఉన్నాను అనే విషయం అర్థమవుతుంది. ఆత్మ అంటే నేను. సర్వభూతాని చాత్మని, సర్వ సకల ప్రాణులు నాయందే ఉన్నవి. ఆ రెండూ తెలియడానికి కంగారు లేదు. ముందు నేను తెలిస్తే ఆ రెండు తెలుస్తాయి. యోగయుక్తాత్మ. నేను ఎలా తెలుసుకోవాలి? నేను తెలుసుకో, ఇప్పుడే చెప్పాను మీకు, నేను తెలుసుకోవాలంటే నేనుని చూసి తెలుసుకోవడం కుదరదు. నేను గురించి సంకల్పించి ఆలోచించి తెలుసుకునేది కాదు, పుస్తకాలు చదివి తెలుసుకునేది కాదు. మరి ఎలాగండి నేను తెలుసుకోవడం ఎలాగండి అంటే, నేనుగా ఉంటే సరిపడుతుంది. నేనుగా ఉండాలి. అర్థమైందండి? నేను నేనై ఉంటే నేను తెలుస్తుంది. నేను నేనై కాకుండా మరొకటిగా ఉంటే నేను కప్పబడిపోతుంది. సరిపడిందని తెలిసిందండి అది. కాబట్టి నేను నేనుగా నాయందు నేను నేనై నాతో నేను నేనై ఉండుట. మరి తెలుసుకోవాలన్నారు కదా, ఉంటే తెలుసుకోవటమే, ఉండడమే తెలుసుకోవడం, తెలుసుకోవడమే ఉండడం. ఇదో రహస్యం. ఘటం ఉండడం వేరు, ఘటాన్ని తెలుసుకోవడం వేరు. ఏమంటే సినిమా ఉంది అది వేరు, సినిమాని తెలుసుకోవడం అంటే చూచి తెలుసుకోవటం అది వేరు. కానీ నేను దగ్గరకు వచ్చేప్పటికీ నేను ఉంది, నేను తెలిసింది, రెండు వేరు కాదు, రెండు ఒకటి. కాబట్టి నేను తెలిసే పద్ధతి ఏమిటంటే, కళ్ళు తెరిచి నేను తెలుసుకుంటానంటే తెలియదు, నేను కానివన్నీ తెలుస్తాయి. మనస్సుతో ఆలోచించి నేను తెలుసుకుంటానంటే కూడా తెలియదు, నేను కానివన్నింటి గురించి ఆలోచిస్తారంతే. మరి నేను ఎలాగండి తెలుసుకోవడం? కళ్ళతో చూడడం మానేయండి, మనస్సుతో సంకల్పించడం మానేయండి, అప్పుడేమవుతుంది? నేనుగా ఉండండి. మరి నేను తెలుసుకోవాలి కదా, అయ్యా తెలుసుకోవడం అన్నా ఉండడం అన్నా ఒకటే. నేనుగా నాతో నాయందు నేను నేనుగా ఉండడమే నేను తెలియట. ఏమండి సరిపడిందండి? అయితే నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండడమే, అప్పుడు నేనుగానే ఉంటారు. పోతే నిద్రనాపోతారు, లేకపోతే నేనుగా ఉంటారు. ఇది ఇదేనా ఒకటి, అదేనా ఒకటి. నిద్రపోతే నేను కూడా ఉండదు,
నిద్ర లేకుండా తెలివిగా ఉంటే మటుకు నేనుగా ఉంటారు. ఏమండి, దీన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి? నేను అంటే తెలివి అని అర్థం కాలేదు. అర్థమైంది కదండి. ఎటువంటి తెలివి? ఏ తెలివి ఉండడమో, ఏ ఉండడమే తెలివియో, అటువంటి తెలివి. అంచేతనే నేను సంస్కృతంలో చెప్పాలంటే సచ్చిత్ అని చెప్తారు. సత్ చిత్. చాలాసార్లు చెప్తూ ఉంటారు సచ్చిదాత్మ. ఏమిటి సచ్చిదాత్మ అంటే? ఏదో పుస్తకాల్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడ స్వర్గంలో వైకుంఠంలో ఉంటుంది, అది కాదు సచ్చిదాత్మ. నేను, నా యందు, నాతో నేనై ఉండుటయే సచ్చిదాత్మ. సో ఆత్మనాత్మని ఆత్మనా తిష్ఠతి. సంస్కృతంలో చెప్పాలంటే అలా చెప్పాలి. దీనికి యోగము అని పేరు. అటువంటి యోగముతో నిండిన అంతఃకరణము గలవాడు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు, యోగయుక్తాత్మ. మీరు ఆ నేనుగా ఉండకుండా ప్రాపంచిక విషయాలలో మనస్సు పల్టీలు కొడుతూ ఉన్నంతసేపు ఈ సర్వభూతస్థమాత్మానం, సర్వభూతాని చాత్మని, ఇటువంటి వాక్యముల యొక్క తాత్పర్యం మీకు తెలిసేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి నేను నేనుగా ఉండడం మనం అభ్యాసం చేయాలి. అది అభ్యాసం చేస్తే తర్వాత ముందుకు మనం అడుగు వేయగలుగుతాం. చూడండి, నేనుగా ఉండాలి అంటే ఆ నేనుకి మరి దేనిని జోడించకూడదు. ఇప్పుడు మీరు చూడండి, నేను భర్తను, ఫలానా స్త్రీకి నేను భర్తను అని అనుకున్నాడు అనుకోండి, వీడు నేనుగా ఉన్నట్ట లేకపోతే బయటికి పారిపోయినట్ట? బయటికి వెళ్ళిపోయినట్టు అంతే కదండి. నేను ఈ ఇంటికి యజమానిని అన్నాడు అనుకోండి, వీడు ఇల్లు రూపాన్ని పొందేట తప్పిస్తే నేనుగా ఎక్కడ ఉన్నాడు? ఈ నేనుని దేనితోటి ముడిపెట్టకూడదు. దాన్ని శుద్ధమైన నేను అంటారు. దేనికి దాన్ని తోడు వేయకూడదు. శుద్ధమైన నేను. ఇప్పుడు కాఫీ ఉందనుకోండి, కాఫీ ఇప్పుడు అమెరికాలోనూ అక్కడ బ్లాక్ కాఫీ తాగుతారు. వాళ్ళని ఏమోసారి నేను అడిగాను, ఏమిటండి నల్లగా ఉన్న తాగుతున్నారు ఏమిటండి నేను అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, చూడండి మేము కాఫీ తాగుతాం, మీకు మళ్ళాగా పంచదార కలిపినా పాలు కలిపినా వేవేవో తాగం, మేము కాఫీ తాగుతాం అంటే బాగానే ఉంది. ఆ పాయింట్ బాగానే ఉంది. వాళ్ళు అంతే చేస్తారు, కాఫీ పౌడర్ తీసుకుని ఒక ఫన్నెల్లో వేసి ఫిల్టర్ వేసి హాట్ వాటర్ పోస్తారు, పోస్తే కిందకేమొస్తుంది కాఫీ వస్తుంది, అది తాగుతారు అంతే. అది అదేమిటి అలా తాగుతున్నారు ఏమిటి నేను అడిగితే వాళ్ళు అన్నమాట విని నాకు అర్థమైంది. కరెక్టే, వాళ్ళు కాఫీ తాగడం అంటే మీరు కాఫీ తాగుతున్నారా లేకపోతే పాలు పంచదార కాఫీ ఇన్ని కలుపుకుని తాగుతున్నారా? ఇన్ని కలుపు తాగుతున్నారు. అలా కుదరదు. నేనుతోటి ఇంక ఇన్ని కలపకూడదు. నేను తప్ప ఇంకేం ఉండకూడదు. అలా ఉండగలరా? నేనుతోటి మీరు దేన్ని జతకూర్చినా దానికి అధ్యాస అని పేరు. అది కాని దానితోటి దానికి ముడిపెట్టడం అలా చేయకూడదు. కేవలము శుద్ధమైన నేనుగా నిలిచి ఉండుట. కాబట్టి నేను, ఉదాహరణకి నేను భర్తని అన్నప్పుడు ఈ నేను వెళ్ళి భార్యతోటి సంబంధాన్ని కలిగి వచ్చింది. నేను తండ్రిని అంటే ఈ నేను వెళ్ళి కొడుకుతోటి, బాహ్యంలో ఉండే కొడుకుతోటి కనెక్షన్ పడింది. నేను యజమాని, ఇంటి ఓనర్ని అంటే ఇల్లుతోటి సంబంధం వచ్చింది, ప్రాణం లేని ఇల్లుతో సంబంధం వచ్చింది. అలా కాకుండా సపోజ్ నేను తెల్ల చొక్కా తొడుక్కున్నాను అన్నారనుకోండి, అంటే మీరు కట్టుకున్న వస్త్రంతో నేను ఇంకా కనెక్షన్ వచ్చింది. అది కూడా రాకూడదు. వస్త్రంతో కూడా కనెక్షన్ ఉండకూడదు. వస్త్రం కూడా నేను కంటే బాహ్యమునందే ఉంది కదా. పోని నేను ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అన్నారనుకోండి, అది కూడా పనికిరా. ఎందుకంటే దేహం యొక్క రంగుతోటి నేను మీరు కలిపారు. అది కూడా కలపద్దు. దేహం కూడా ఆత్మ కాదు. ఆత్మ కాని దానితో దేనితోనైనా మీరు నేనుని కలపడానికి వీల్లేదు. దేహము యొక్క రంగుతోటి కలపడానికి వీల్లేదు. సపోజ్ నేను పురుషుడను, నేను స్త్రీని అన్నారనుకోండి, అది కూడా పనికిరాదు. ఎందుకంటే మీరు దేహము యొక్క ధర్మంతో నేనుని ముడిపెట్టారు. మీరు దేహధర్మాల ద్వేటతోటి నేనుని ముడిపెట్టవద్దు.
పోనీ మనస్సు, నేను ఈరోజు మనస్సు వికలంగా వికారంగా ఉంది అన్నారనుకోండి, అది కూడా పనికిరాదు. ఎందుకంటే మనస్సు కూడా నేను నుంచి పుట్టిందే కానీ నేను యొక్క స్వరూపంలో భాగం కాదు. మనస్సు మనస్సు కూడా అనాత్మయే, ఆత్మ కానిదియే. కాబట్టి మనస్సు యొక్క స్థితిగతులతో కూడా మీరు నేనుని కలపద్దు. ఇవన్నీ మానేసి కేవలము శుద్ధమైన నేనుగా ఉండుట. చిత్రం ఏంటంటే మనిషి నేనుని మొత్తం సృష్టిలో ఎన్ని అంశాలు ఉన్నాయో ఆత్మ కానివి వాటి అన్నింటితోటి ముడిపెట్టడానికి అలవాటు పడి ఉంటాడే కానీ నేను నేనుగా ఉండడం అది కఠినమై కూర్చుంది మనిషికి. ఇది ఎలా ఉందంటే అస్తమానం బలాదూర్ లేకపోతే జులాయిలాగా రోడ్లంపట తిరిగేవాడిని ఒక అరగంట సేపు ఇంట్లో కదలకుండా కూర్చోరా అంటే కూర్చోగలుగుతాడండి? కూర్చోలేడు. ఎందుకంటే కూర్చో తిరగడానికి అలవాటు పడ్డ కాలు తిరగకుండా ఉండలేదు. పూర్వం ఒక కథ చెప్తా. ఒక ఆయన ఒక బెత్తం పుచ్చుకుని కొడుతూ ఉండేవాడు. ఎవరైనా ఏ సందర్భం వచ్చినప్పుడల్లా కొడుతూ ఉండేవాడు, పిల్లలనో లేకపోతే ఎవరినో వాళ్ళని చిన్నవాళ్ళనో వాళ్ళు కొడుతూ ఉండేవాడు. కొడుతూ ఉంటే ఓసారి ఏమై ఓ రోజు ఏమైంది, ఎవళ్ళు అసలు దరిదాపులకు వెళ్ళలేదు ఆయన దగ్గరికి. ఏదో సెలవు వచ్చింది, పిల్లలందరూ ఇళ్ళకి పోయారు, ఎవళ్ళు అసలు ఆయన దరిదాపులకు ఎవడో వెళ్ళలేదు. మధ్యాహ్నం అయింది, ఒక్కడిని కూడా కొట్టలేదు. ఆ బెత్తం చేతితో పట్టుకున్నాడు, చేయంతా కూడా చాలా ఏదో దురద పట్టుతున్నట్టుగా ఉంది. ఆఖరికి ఇంకా రాత్రి అయింది, నిద్రపోవాలి, ఎవరిని కొట్టలేదు రోజు మొత్తం మీద. ఇంకేం చేసాడంటే ఈ బెత్తం పట్టుకుని ఆ బయట చెట్టు ఒకటి ఉంటే చింత చెట్టు, ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చింత చెట్టుని ఓ 50 సార్లు కొట్టి అమ్మాయా అని వెళ్ళి పడుకున్నాడు. మన మనస్సు అలా ఉంటుంది. ఏదో సంసారంలో విషయాలతోటి నిద్రలేచింది మొదలుకుని మళ్ళీ పడుకునే వరకు కూడా సంసార విషయాల మీదనే ప్రసరించటం అలవాటైన మనస్సుతోటి ఉన్నప్పుడు ఈ నేను మొత్తం సృష్టిలో ఎన్నుంటే అన్నింటితోటి కనెక్షన్ పెట్టుకుంటూ ఉంటుంది. ఆ విధంగా అది నేను నేనుగా ఉన్నట్టు కాదు.